నా పేరు మహబూబ్ బాషా. శ్రీదేవి షోన్ బాబు ఫిబ్రవరి 18 రిలీజ్ అవుతుంది. ఫస్ట్ శ్రీదేవి షోన్ బాబు అనగానే నేను మా అమ్మ అడిగిన పలానా సినిమా చేస్తున్నానంటే మా అమ్మ చాలా ఎగ్జైట్ అయ్యారు. అంటే అప్పటి వరకు నాకు కూడా తెలీదు అంటే శ్రీదేవి షోన్ బాబు గారి కాంబినేషను అంత హిట్ పేర్ అని. ఓ సో మంచి క్రేజ్ ఉంది టైటిల్కి అని అనుకున్నాను. నాకు నిజంగా తెలియదు అప్పటి వరకు. అండ్ అప్పుడే చిన్న పాజిటివ్ అనిపించింది. అండ్ ఫస్ట్ నాకు గోల్డ్ బాక్స్ నుంచి నాకు ఐ మీన్ కాల్ చేసినప్పుడు వంశీ నారాయణ గారు క్యాస్టింగ్ డైరెక్టరు, అండ్ ప్రశాంత్ గారు నాకు ముందే తెలుసు. బ్లడీ మేరీలో చిన్న సీన్ చేశాను చందుగుండ్రెడ్డి గారి కోసం. సో పరిచయం కానీ నాకు ఈయన చేస్తున్నాడు తెలీదు. అప్పుడు పిలిచినప్పుడే నేను ఈ రోల్ అనుకోవాలి, అసలు ఏదో ఉంటుంది మామూలు అనుకున్నాను. కానీ నిజంగా ప్రశాంత్ గారు అండ్ సుష్మిత మ్యామ్ నన్ను నమ్మి, అంటే నేను చేయగలను, పుల్ ఆఫ్ చేయగలనని ఈ రోల్ నాకు ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అమ్మతో అంటే కొత్తగా ఏముంది సినిమాలో అని మనం అనుకోవచ్చు. నేనైతే అలాగే చూస్తా ప్రతి సినిమా. ఈ సినిమా నేను ఎందుకు చూడాలి, ఈ సినిమాలో కొత్తగా ఏముంటుంది, నేను థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలి అంటే అమ్మతో మనకి ఏముంటుంది కొత్తగా, నాన్నతో మనకి ఏముంటుంది కొత్తగా, ఒక అన్నయ్యకి చెల్లికి కొత్తగా ఏముంటుంది అంటే ఇమోషన్. ఇమోషన్ మనం కనెక్ట్ అయితే ఆ ఇమోషన్ని మనం చెప్పలేం, మనం ఫీల్ అవ్వాలి, ఏదో మనం చూడాలి. సో ఈ సినిమాలో ఆ ఇమోషన్ మనం చూస్తాం అండ్ ఆ ఇమోషన్ని మనం ఫీల్ అవుతామని నేను అనుకుంటున్నానండి. సో ఇది ఈ సినిమాలో ఉన్నది. ఈ కంటెంట్ సినిమాలో ఏముందిరా అంటే ఇది అండి. సో